ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఇక తెలంగాణలో ఎమ్మెల్యేల కోట కింద 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు నవంబర్ 9 నుంచి 16 వరకు నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు ఈసీ తెలిపింది. 17 నామినేషన్ల పరిశీలన చేస్తామని తెలిపింది. ఇక నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 22 వరకు గడువు ఉన్నట్లు ఈసీ ప్రకటించింది. ఈ నెల 29న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేస్తామని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. గైజీకి ఇదే విషయం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు నుండి తెలుసుకుందాం. వేణు చెప్పండి. శాసనమండలి స్థానిక సంస్థల నియోజకవర్గాల కోటలో ఎన్నికైన 12 మంది ఎమ్మెల్సీల పదవి కాలం వచ్చే జనవరి 4న ముగియనుంది. దీనికి సంబంధించి ఈ రోజు ఏదైతే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే షెడ్యూల్ ప్రకటించడం జరిగింది, తెలంగాణలో 12 స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేశారు. ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ, మెదక్, నిజామాబాద్, ఖమ్మం నుంచి ఒక స్థానం ఖాళీ అయింది. కరీంనగర్, మహబూబ్నగర్, రంగారెడ్డి నుంచి 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ప్రకటించారు. నవంబర్ 16న నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్ 23న నామినేషన్ల స్వీకరణ చివరి తేదీ. ఇక నవంబర్ 24న నామినేషన్ల పరిశీలన, నవంబర్ 26న ఉపసంహరణకు చివరి తేదీగా ప్రకటించడం జరిగింది. ఇక ఏదైతే డిసెంబర్ 10న పోలింగ్, డిసెంబర్ 14న కౌంటింగ్. ఇక డిసెంబర్ లో ఏదైతే 12 సంస్థలకు సంబంధించి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగనున్నాయి. ఇక జనవరి 4 నాటికి శాసనమండలి కోటం చైర్మన్ గోపాల్రెడ్డి, సభ్యులు సింధిపూర్ రాజు, పూచుకుల దామోదర్ రెడ్డి, భానుప్రసాదరావు, జీరా చిన్నపరెడ్డి, పాలసాని లక్ష్మీనారాయణ, పురాణం సతీష్ కుమార్, సత్యరెడ్డి నారాయణ రెడ్డి, కల్వకుంట్ల కవిత, పోసంపల్లి శ్రీనివాస్ రెడ్డి, అసలు లక్ష్మణరావు, పట్నం మహేందర్ రెడ్డిల పదవి కాలం జనవరి 4న ముగియనుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పుడే కసరత్తు ప్రారంభమైంది. స్థానిక సంస్థల ఎన్నికల సమీకరణాలను సైతం ఇప్పటికే ఎమ్మెల్సీ కోటా ఎన్నికల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎమ్మెల్యే కోటాలో ఎన్నికయ్యే వారిని, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల సమీకరణ దృష్టిలో పెట్టుకుని శాసనసభ్యులకు ఎంపిక చేసే అవకాశం ఉంది. మరోవైపు టీఆర్ఎస్ పార్టీలో చూసుకుంటే ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున ఆశావహాలు ఉన్నారు. దాదాపు ప్రతి జిల్లా నుండి కూడా గతంలో ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు వారందరికీ ఎవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేస్తామన్నటువంటి చాలా మందికి కూడా ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తామని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున కూడా ఇటు ఒకవైపు ఈ 12 స్థానాలు, మరోవైపు ఈ ఎమ్మెల్యే కోటాలో జరిగే 6 స్థానాలు, గవర్నర్ కోటాలో జరిగే ఒక స్థానం, మొత్తం 19 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీలో చాలా పెద్ద ఎత్తున పోటీ నెలకొని ఉంది. ఇక అభ్యర్థుల విషయంలో ఆచి చూసి ఎంపిక చేసే అవకాశం ఉంది. మరోవైపు దాదాపుగా ఇప్పటికే ఈ 19 స్థానాలకు సంబంధించి 50 మంది వరకు కూడా ఆశావహులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి టీఆర్ఎస్ పార్టీలో ఉంది. గ్రేట్, థ్యాంక్ యూ వేణు. ఆంధ్రప్రదేశ్లో 3 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం నోటిఫికేషన్ జారీ అయింది. ఎమ్మెల్యే కోటాలోని 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక ఈ నెల 16న మధ్యాహ్నం 3 వరకు నామినేషన్లు స్వీకరించి 17 నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 22 మధ్యాహ్నం 3 వరకు గడువిచ్చారు. ఇక ఈ నెల ఉదయం 29 నుంచి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ మీద తెలుసుకుందాం. గాలిబ్ చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక కోటా కింద ఖాళీ అయిన 11 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. అనంతపురం, కృష్ణ, ఈస్ట్ గోదావరి, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం, చిత్తూరు, ప్రకాశం, మొత్తం 8 జిల్లాల్లో 11 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నెల 16వ తారీఖున నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఆ రోజు నుంచి కూడా నామినేషన్ ప్రక్రియను ప్రారంభించబోతున్నారు. ఈ నెల 23వ తారీఖు వరకు కూడా నామినేషన్ చివరి తేదీ ఉండబోతుంది. ఇక నామినేషన్ సంబంధించిన ఉపసంహరణ 26 ఉంటుంది. 24వ తారీఖున నామినేషన్ పరిశీలన ఉంటుంది.
డిసెంబర్ 10వ తారీఖున ఈ 11 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధానంగా ఏపీలో చూసినట్లయితే ఇటీవల కాలంలో స్థానిక సమస్యల కోటా కింద చూసినట్లయితే మెజారిటీగా అధికార వైఎస్ఆర్సీపీకి ఎక్కువ మెజారిటీ ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీకి దక్కే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దీనిపై పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించారు. మొత్తం ఆయా జిల్లాలకు సంబంధించి పార్టీకి బలంగా ఉన్న నేతలు, దాంతో పాటు సామాజిక కోణాల్లో ఎవరి వరకు ఈసారి స్థానిక కోటా కింద ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలి అనే దానిపై కూడా ముఖ్యమంత్రి కసరత్తు ప్రారంభించడం జరిగింది. మొత్తం ఆయా జిల్లాల నుంచి కూడా పూర్తి జాబితా ముఖ్యమంత్రి వద్దకు చేరింది. దీనిపై మా పార్టీకి సంబంధించిన సీనియర్ నేతతో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు షెడ్యూల్ రిలీజ్ అయిన నేపథ్యంలోనే త్వరలోనే అంటే మరో 3-4 రోజుల్లో ఇందుకు సంబంధించిన ఫైనల్ పేర్లను కూడా ముఖ్యమంత్రి రిలీజ్ చేసే అవకాశాలు కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఈరోజు ఎమ్మెల్యే కోటా కింద 3 స్థానాలు నోటిఫికేషన్ నేపథ్యంలో ఈ 3, 11 మొత్తం 14 స్థానాలకు సంబంధించి ఫైనల్ పేర్లు వైసీపీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. సంజయ్, థ్యాంక్ యూ గాలిబ్.